నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్, దిస్ ఇస్ దివ్యశ్రీ. కల్కి, జాంబిరెడ్డి వంటి సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం హనుమాన్ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమైంది. అయితే ఒకవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతరుల సినిమాలకు కథలు అందిస్తున్నాడు ప్రశాంత్. గతంలో అద్భుతం అనే చిత్రానికి కథ అందించాడు. అలాగే ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న దేవకీ నందన వాసుదేవ అనే సినిమాకి కూడా కథ అందించాడు. అయితే ఈ స్టోరీ రొటీన్గా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గళ్ళ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం దేవకీ నందన వాసుదేవ. అర్జున్ దాందల్య దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. నీ బిడ్డకి మరణగండం లేదా అతని చేతిలో వేరొకరికి మరణం అంటూ మహాభారతంలోని కృష్ణుడు కంసుడు రిఫరెన్స్తో టీజర్ రూపొందించారు. శ్రీకృష్ణుడి రిఫరెన్స్ ఉందనే కానీ టీజర్ చాలా రొటీన్గా ఉందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ ఓవైపు దర్శకుడిగా విభిన్న సినిమాలు అందించడానికి ట్రై చేస్తూ, మరోవైపు రచయితగా మాత్రం ఒక యంగ్ హీరోకి ఇంత రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ అందించడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సినిమా నిజంగానే రొటీన్గా ఉంటుందా లేక ఏదైనా కొత్తదనం ఉందా అనేది ట్రైలర్ లేదా సినిమా విడుదలైతే గానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.